జగన్ మార్క్ పాలిటిక్స్ హిందూపురంలో ఏం జరుగుతోందంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని వైసీపీ నాయకులు ఎంతమంది గుర్తు పెట్టుకున్నారో తెలియదు కానీ సీఎం జగన్ మాత్రం దానిని కలలో కూడా మర్చిపోయినట్లు కనిపించడం లేదు ఈ క్రమంలో వైసీపీకి పట్టున్న నియోజకవర్గాలలో మరింత పట్టు బిగిస్తూనే మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కంచుకోటల వంటి నియోజకవర్గాలపై కన్నేశారు ఆయా నియోజకవర్గాలలో టీడీపీని ఓడించాలనేది వైసీపీ అధినేత లక్ష్యంగా కనిపిస్తోంది ఇలాంటి నియోజకవర్గాలలో కీలకమైంది హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ గత ఎన్నికల్లోనూ అంతకుముందు కూడా నందమూరి బాలకృష్ణ ఇక్కడ వరుస విజయాలు దక్కించుకున్నారు వాస్తవానికి బాలయ్య అంటే సినిమాల పరంగా సీఎం జగన్ ఎంతో అభిమానిస్తారని ఆయన అభిమాన సంఘానికి నాయకుడని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు అదే అభిమాన హీరోకు రాజకీయంగా చెక్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు ఈ క్రమంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నిన్నటి వరకు ఒక రాజకీయం నేడు మరో రాజకీయం అన్నట్లుగా వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంది రెండు వేల పద్నాలుగులో నవీన్ నిచ్చల్ పోటీ చేసి బాలయ్యపాయ్ ఓడిపోయారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆయనను తప్పించి మాజీ ఐపీఎస్ మైనారిటీ నాయకుడు ఇక్బాల్ను తెచ్చి టికెట్ ఇచ్చారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా వీచినా ఈయన మాత్రం ఓడిపోయారు ఇక వచ్చే ఎన్నికల నాటికి ఇద్దరిని నిలబెట్టినా ప్రయోజనం లేదని భావించిన సీఎం జగన్ దీపిక అనే మహిళకు అవకాశం ఇచ్చారు స్థానికంగా కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికకు మంచి ఫాలోయింగ్ ఉంది దీనిని అవకాశంగా మార్చుకున్న సీఎం జగన్ అటు ఇక్బాల్ ఇటు నవీన్ నిచ్చళ్లను కూడా రంగంలోకి దింపి దీపిగా గెలుపునకు ప్రయత్నం చేయాలని అందరూ కష్టపడితే గెలుపు సాధ్యమేనని తనదైన శైలిలో నూరిపోశారు దీంతో అందరూ ఇప్పుడు ఏకతాటిపై నిలిచి హిందూపురంలో వైసీపీ కోసం పని ప్రారంభించారు